ందు ప్రేమిన దేవుని సంగమా దేవుని బిడ్లారా మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన శుక్రీస్తుతి పరిశుద్ధ నామును బట్టి ఇదిన శుభములు వందనాలు తెలియచేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రేపర్లకు తండ్రి మహాపరిశుద్ధుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్పదేవ నీ పరిశుద్ధమైన జీవం కలిగిన శక్తి కలిగిన నామును బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ దాస్తున్న నేను నీ పక్షముగా నిలువబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని యహోవా మా ఆశ్రయ దుర్గమ నా నోటి మాటలు మాంధ్ర హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మీ ప్రికుమ్మాడైన ఏసుక్రీ స్థతి పరిశుద్ధ నోమును బట్టి ప్రార్థించి అడిగివడి కొనిచ్చున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇది నానా దేవుని యొక్క వాక్యము మనము ధ్యానం చేసుకుందాం యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుంచి పన్నెండవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము కొద్ది నిమిషాలు మీతో ధ్యానం చేయాలని నేను ఆశపడుచు ఉన్నాను ఈ యొక్క లేఖన భాగమును ఒకసారి మనం గమనించినట్లయితే ఏడవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా కృష్ణనందు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమ్ముకూడు వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండును ఈ లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచు ఉన్నటువంటి ఉద్దేశము ఏంటి అనగా చూడండి ప్రభువు అక్కడ సమీపించున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచు కొనుడు కృష్ణందు ప్రియ దేవుని సంగమ దేవుని ఈ దినాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి మన యొక్క జీవితాలు ఎటువైపు పయనము చేస్తూ ఉన్నాయి మనము దేని నిమిత్తము నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆశలు ఎరిత్తుగా ఉంటూ ఉన్నాయి అయితే ఈ భూ సంబంధమైనటువంటి ఆశలు కలిగి మనము జీవిస్తూ ఉన్నామా లేకపోతే ఈ భూమి మీద మన యొక్క నివాసము స్థిరము అనుకునేటువంటి జీవితాలు మనము కలిగి జీవిస్తూ ఉన్నామా లేకపోతే నా యొక్క ప్రాణము శాశ్వతము అని కనుగొనేటువంటి జీవితాలు మనం కలిగి జీవిస్తూ ఉన్నామా గడిచిన కొంతకాలము క్రితము కొంతమంది సైంటిస్టులు కొన్ని ప్రయోగాలు చేసి ఏమి తెలుసుకున్నామని న్యూస్లో వస్తూ ఉండడం మనం చూసామంటే ఇక మనిషి దీర్ఘాయుష్మంతుడవుతాడు వారి యొక్క ఆయుష్కాలం చాలా ఎక్కువ దినాలు పొడిగించబడుతూ ఉన్నది కానీ క్రిస్తునందు ప్రియ దేవుని సంగమా దేవుని విడలారా మనము ఏ రీతిగా ప్రస్తుత దినాలని ఎదుర్కొంటూ ఉన్నాం రేపేమి సంభవించినో మనకు తెలియని రీతిగా ఉంటూ ఉన్నాం నేడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియని రీతిగా మనము జీవిస్తూ ఉన్నాం అనగా దేవుని యొక్క రాకడ సమీపించినటువంటి దినాలు దేవుని యొక్క రాకడకు ముందుగా కలుగుతూ ఉన్నటువంటి సూచనలు మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమ దేవుని బిడల అయితే ఆ రాకడ కొరకు కనిపెట్టేటువంటి ఆ యొక్క నిరీక్షణ నీవు కలిగి జీవిస్తూ ఉన్నావా రాకడలో ప్రభువుని ఎదుర్కొనేటువంటి ఆ జీవితము నువ్వెంత మట్టుకు కలిగి జీవిస్తూ ఉన్నావు ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండి క్రీస్తునందు ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్లారా ఈ లేఖనంలో మనం గమనిస్తే దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నాడు నీ జీవితము దేవునికి ఏ రీతిగా తిరిగి ప్రతిస్పందిస్తూ ఉన్నది అనగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మాటలన్నీ మనం చూస్తే ఈ చివరి దినాలలో ఈ రాకడ దినాలలో మనం ఏ రీతిగా మన యొక్క జీవితాలని మనము కొనసాగించాలి అంటే ఇక్కడ తొమ్మిదవ వచ్చినములు అంటూ ఉన్నాడు సహోదరులరా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు శనుగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్నిలను కొనుచున్నాము కదా మన యొక్క జీవితము ఆ నిరీక్షణ ఫలము పొందాలి అంటే దేవుని ఎదుట మనం ఓర్పు కలిగినటువంటి జీవితాలు కలిగిన వారంగా ఉండాలి ఎట్టి ఓర్పుని నీవు దేవుని ఎదుట ప్రదర్శించాలి అంటే అంటున్నాడు మీరు తీర్పు పొందకుండు నిమిత్తము తీర్పు పొందకుండు నిమిత్తం అనగా ప్రేమైనటువంటి దేవుని సంగమ దేవుని మిడల యాకోబు రాసినటువంటి ఈ పత్రిక అంతా కూడా మనం గమనిస్తే ప్రారంభము నుంచి కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినని మనం గమనిస్తే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదవలేని వాడునైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీడి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం గమనిస్తే మీరు చేయ కార్యములన్నీ ప్రేమ కలిగి చేయుడనేటువంటి మాట మొదటి కొరింత పత్రికలో పదహారవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఈ దినముల అంతము వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క తీర్పు వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడను గురించినటువంటి నిరీక్షణ మనము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు ఓర్పు తన క్రియను కొనసాగింప నీడు ఎందుకు ఓర్పు తన క్రియను కొనసాగింప నీడు అంటే ఇక్కడ అంటాడు ప్రసంగ గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును ఓర్పు ప్రేమేటువంటి దేవుని బిడ్డారా ఒక వ్యక్తి తన జీవితంలో కోసము నిరీక్షణ కలిగి ఉన్నాడు మన యొక్క జీవితాలు దేనిని కూడా ఓర్చుకోలేనటువంటి జీవితాలు మనము కలిగి జీవిస్తూ ఉన్నాం ఇలోకి సంబంధంగా కుటుంబ పరంగా ఇదిగో ఆత్మీయముగా సామాజికముగా సంఘపరంగా మళ్ళీ ఓర్పు ఉండట్లేదు మళ్ళీ సహనము ఉండట్లేదు సణుగు కొని జీవిస్తూ ఉన్నటువంటి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం సమస్యలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ వస్తూ ఉంటాయంటే ప్రతి కుటుంబంలో మనం గమనిస్తే ఈ యొక్క సణుగుడు అనేటువంటిది మనం చూడవచ్చు ఇక్కడ అంటూ ఉన్నాడు ఇదిగో సణుగు కొనకుడి ఒకని మీద ఒకడు సనగకుడి కృష్ణందు ప్రియ దేవుని బిడ్లారా ఏమి జరుగుతున్నది ఇక్కడ సనుక్కోవడం వల్ల ఒకరి మీద ఒకరు ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగి జీవించడానికి ఈ సణుగుడు అనేటువంటిది పెద్ద కారణమైపోతూ ఉన్నది ఒక వ్యక్తిని మనం ఏం చేస్తామంటే నిష్కారణంగా సణుక్కుంటూ ఉంటాం ఒక వ్యక్తి మీద మనకి అసూయ కలిగినప్పుడు ఒక వ్యక్తి మీద మనకి ఇదిగో ఓర్చుకోలేనటువంటి తనము కలిగినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే సనుగుకునేటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటాం భార్య మీద భర్త భర్త మీద భార్య పిల్లల మీద తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద పిల్లలు రీతిగా అత్త మీద కోడలు కోడల మీద అత్త రీతిగా ఈ యొక్క లోకములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు సనుక్కోవడం ద్వారా ఏం జరగచ్చు తెలుసా ఒకరికి ఒకరికి ఉన్నటువంటి ఈ సంబంధ బాంధవ్యాలు తెగిపోతూ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి ఒకరంటే ఒకరికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క జీవితాల వలన ఏమి ఉన్నది ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం ఈ యొక్క కడవరి కాలంలో మనము జీవిస్తూ ఉన్నాము కదా అయితే ఈ కడవరి దినాలలో మనం ఉంటూ ఉన్నప్పుడు మేము దేవుని బిడ్డలారా ప్రేమలు చల్లారిపోయేటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ప్రేమలు ఎంత మాత్రము కూడా ఒకరి మీద ఒకరికి లేనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఎందుకు ఈ రీతిగా ప్రేమలు లేనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నామంటే మనలో ఓర్పు లేకుండా ఉంటూ ఉన్నది ఓర్పు లేనటువంటి జీవితము నీవు జీవిస్తూ ఉన్నావా ఇది నానా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఒకవేళ నీవు ఓర్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీవు ఏ రీతిగా మార్చబడతావంటే అంటే తీర్పులోనికి తీసుకొని రాబడతావు న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆ న్యాయాధిపతి ఆ వాకిట నిలిచి ఉన్నప్పుడు నీ ప్రతి కార్యాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు నీ ప్రతి ఆలోచనని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు నీ ప్రతి హృదయ ఆలోచనను కూడా ఆ న్యాయాధిపతి పరిశీలిస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ అందుకే ప్రకటన గ్రంథం ఒకసారి మనం గమనిస్తే మూడవ అధ్యాయంలో పదవ వచనంలో ఈ యొక్క ఫిలజెల్ఫియా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనాన్ని మనం గమనిస్తే ప్రియ దేవుని సంఘమా ఇదిగో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకము మీంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను ఏమంటున్నాడండి నీవు గనక దేవుని యొక్క ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని అంగీకరించగలిగితే దేవుని యొక్క ఓర్పు విషయమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీవు కొనసాగించగలిగితే ఆ ఓర్పు విషయంలో తప్పిపోకుండా ఒకరి మీద ఒకడు సణుగు కొనకుండా ఒకని గురించినటువంటి ఒకరి యొక్క హృదయాలోచనలు ఇదిగో వక్రీకరించుకునేటువంటి జీవితాలు కలిగి జీవిస్తూ ఉంటే నీవు గనక ఓర్చుకోగలిగితే ప్రేమ అన్నిటినీ తాళుకొనను ఓర్చునేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఓర్పుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనగా ఇదిగో నీకు శ్రమ రాబోచు అన్నది అయితే ఆ శ్రమ నుంచి నేను నిన్ను తప్పించేదను లోకమంతటి మీదకి శ్రమ అనేటువంటిది ప్రియ దేవుని బిడ్లారా ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ మనం గమనిస్తే ఈ ప్రస్తుత కాల పరిస్థితులు ఎరితగా ఉన్నాయంటే ఎవరికి ఓర్పు ఉందో వారు బ్రతుకుతూ ఉన్నారు ఓర్పు లేని వారు వ్యాధికి గురవుతూ ఉన్నటువంటి దినాలు ఏం చెబుతూ ఉన్నారు ప్రపంచమంతా కూడా లాక్డౌన్ అయినటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం ఈ ప్రపంచమంతా ఎప్పుడైనా స్తంభించిపోతుంది అని నీవు అనుకున్నావా ఈ యొక్క విమాన ప్రయాణాలు రైలు ప్రయాణాలు బస్సు ప్రయాణాలు వ్యక్తిగతంగా ఉండేటువంటి కారు ప్రయాణాలు ఈ రీతిగా ఈ లోకంలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎన్నో వేల మంది ఎన్నో లక్షల కోట్ల మంది నిత్యము సంచరిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచం ఏమైపోయింది తెలుసా ప్రియదేవుని వీళ్ళారా ఆగిపోయింది ప్రపంచం ఆగిపోయింది కానీ నువ్వు నేను ఆగట్లేదు ప్రపంచం ఆగిపోయింది కానీ ప్రభుత్వాలు ఇదిగో దయచేసి మీరు కొద్ది సమయం కొంతకాలము మీ మీ గృహాల్లో ఉండండి అని ఎందుకు చెబుతూ ఉన్నారో తెలుసా ఈ దినాలు అపాయకరమైనటువంటి దినాలు ఈ దినాలు మరణకరమైనటువంటి దినాలు ఇదిగో ఈ కొద్ది దినాలు నీవు ఓర్చుకోగలిగితే నీ ప్రాణాన్ని నీవు కాపాడుకుంటావు అలాగే ప్రియ దేవుని బిడ్లారా ఈ భూమి మీద మన యొక్క ఆయుష్కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్నలా ఎనభై సంవత్సరాలు అంటూ ఉన్నాడు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే కానీ ఇప్పుడు మనం కనుక క్యాలిక్యులేషన్స్ చూస్తే ప్రజెంట్ కరోనా వ్యాధి వచ్చి ఉన్నది ఈ కరోనా వైరస్ వలన చాలా వరకు మొదట తెలియచేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పది సంవత్సరాల లోపు వారు మరియు అరవై సంవత్సరాల పైన వారికి ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లెక్కలు మనం చూస్తే ప్రియ దేవుని బిడ్లారా ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ఈ వ్యాధి అటాక్ అయి ఉన్నది ఎందుకో తెలుసా వీరికి వ్యాధి నిరోధక శక్తి లేదా కానీ గవర్నమెంటు డబ్ల్యూహెచ్ఓ మెడికల్ ఆఫీసర్స్ తెలియచేసిన మాటలేంటి వన్ టు టెన్ ఇయర్స్ అండ్ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ అన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళు అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు వారి వారి గృహాల్లో ఉంటూ ఉన్నారు ఈ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు వ్యాధి అంటించుకుంటున్నారు ఇతరులకి అంటిస్తూ ఉన్నారు చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నేను బలవంతుని కదా నేను బలవంతురాలని కదా నాకేమి కాదు అని బయటికి వెళ్ళేటువంటి ఆలోచన వందమంది ఒకరినొకరు హేళన చేసుకుంటూ ఉన్నటువంటి దినాలు కూడా ఈ దినాల్లో ఉంటూ ఉన్నాయి ఎందుకంటే వీరు పిరికివారు వారు బయటికి వెళ్ళలేకుండా ఉన్నారు వీరి బయటికి పోవాలంటే ప్రాణభీతి ఉన్నది కానీ ప్రియదేవుని బిడ్లారా అది సరైనటువంటి ఆలోచన విధానము కాదు ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు మేము కూడా తిరగవచ్చు కదనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఒక బుద్ధిహీనతకి నిదర్శనాలుగా కనబడుతూ ఉన్నాయి నీవు గనక ఓర్పు కలిగి ఉండగలిగితే నీవు దాన్ని ఓర్చుకోగలిగితే నీవు సహనము కలిగి నువ్వు ఉండవలసిన స్థానంలో నీవు ఉండగలిగితే నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు ఇది నా ఈ యొక్క వాక్యాన్ని నేను జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాను ప్రపంచ పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉన్నాను ఈ యొక్క వాక్యము ఈ టెలివిజన్ ద్వారా అనేక మంది క్రైస్తవులు ఎంతో ఎంతోమంది వీక్షిస్తూ ఉంటారు అయితే ప్రియ దేవుని సంఘమా దేవుని బిడలారా దేవుని కుటుంబమా ప్రేమైన వార్లారా నీవు నేను ఓర్పు కలిగి జీవిస్తూ ఉన్నామా అంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నేను కాపాడేదను ప్రియ దేవుని బిడలారా ఓర్పు అనేటువంటిది ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క వ్యక్తిగత భద్రత కొరకు ఎంతగా మనము ఆశపడుతూ ఉన్నాం అదే రీతిగా ఆత్మీయమైనటువంటి భద్రత కొరకు ఆత్మీయమైనటువంటి రక్షణ కొరకు ఆత్మీయమైనటువంటి విమోచన కొరకు కూడా మనము దేవుని యొక్క ఓర్పు విషయమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం కై కొనవలసిన వారముగా ఉంటూ ఉన్నాం మీరు తీర్పు తీర్చబడకుండా నిమిత్తము ఇదిగో న్యాయాధిపతి వాకిట ఎదుట నిలిచి ఉన్నాడు ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా తీర్తుకు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన అని ఒకసారి మనం చూస్తే అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించచ్చు ఉన్నది ఓర్పు కలిగి ఎలాగ జీవించాలి ఓర్పుకి సహనానికి మారు యోబు అనేటువంటి మాటని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు కదా యోబు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు ఇక్కడ చూడండి యాక పత్రికలో ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చూస్తే పది పదకొండు వచ్చినాలు నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధనులను కొనుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిది ఆయన ఎంతయో జాలి గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు యోబు జీవితము ఓర్పుకి నిదర్శనముగా ఉంట అనగా ఏంటి ఈ ఓర్పు యోబు ఎందుకు ఓర్పు కలిగి ఉన్నాడు యోబు మాట్లాడుతూనే ఉన్నాడు అయితే ప్రియ దేవుని సంగమా దేవుని బిడలారా ఎప్పుడైతే దేవుడిని పరీక్షిస్తూ ఉన్నాడో ఎప్పుడైతే దేవుడు నీకు ఒక పరిస్థితిని కల్పించినప్పుడు ఆ పరిస్థితిని బట్టి కూడా దేవుణ్ణి శృతించాలి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం యోగు భార్య అంటూ ఉన్నది ఇదిగో ఇకనైనా నీవు ఆ దేవుని దూషించి మరణించు ఆ దేవుని దూషించిన తర్వాత ఇక నీవు ఇదిగో మరణిస్తే మంచిది కదా కానీ ప్రియా దేవుని బిడరా యోబు ఏమని తన యొక్క భార్యకి జవాబు ఇస్తూ ఉన్నాడు తెలుసా దేవుని నుంచి మనము మేలులు మాత్రమే అనుభవించదమా కీడు అనుభవించ తగమా కృష్ణందు పెద్ద దేవుని బిడ్ల యోపు గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినని మనం చూస్తే అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు చిల్ల పెంకు తీసుకుని బుడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదమా కీడును మనం అనుభవింపతగదా అని ఈ సంగతుల్లో ఏ విషయం అందన యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు పిల్లరా ఇక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో యోబు ఉంటూ ఉన్నాడు యోబు గాయపరచబడ్డాడు ఆయన శరీరం అంతా కూడా ఎరితగా ఉన్నది అంటే చిల్ల పెంకులతో గీకుకునేటువంటి ఒక దృఢకరమైనటువంటి పరిస్థితి చాలా గొప్పవాడు చాలా ధనవంతుడు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు మనం అనుకుంటాం నేను దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను కదా కానీ నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది నాకెందుకు ఈ దుఃఖము వచ్చింది అనేటువంటి ఈ యొక్క ఆలోచన మనం ఆలోచిస్తూ ఉంటాం యోబు చాలా గొప్పవాడు యోబు దేవుని ఎదుట సాక్ష్యము పొందినటువంటి వాడు ఒకసారి ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మనం చూస్తే దేవుని బిడ్డరా పన్నెండవ వచ్చిన పాపాత్ములు నూరుమారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుషమంతులైనను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి క్షేమముగా నుంధరనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడదురు కనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయమును పొందురనియు నేను ఎరుగుదును సార్లు మనం బేరీజ్ వేసుకునేటువంటి మాటలు కదా చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే భక్తిహీనులతో అన్యులతో పాపులతో మన జీవితాన్ని పోల్చుకొని వీరందరూ ఇదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కదా నేను ఎందుకు ఓర్చుకోవాలి నేనెందుకు ఈ యథార్థతని కలిగి జీవించడానికి భక్తి కలిగి జీవించడానికి దేవుని కొరకు ఎదురు చూ చూడడానికి మనకున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ నిరీక్షణని పక్కన పెట్టేసి అదే భక్తిహీనతలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అదే పాపపు జీవితాన్ని జీవించడానికి పోతూ ఉంటాం ఓర్చుకోలేక మన 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 యొక్క కంట్రోల్స్ మనము తప్పిపోతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్లారా ఎప్పుడైతే నీవు ఆ ఓర్పు నుంచి తప్పిపోతావో ఎప్పుడైతే నీ కంట్రోల్స్ నుంచి నువ్వు పక్కకి తొలగిపోతావో నీ జీవితం ఏమైపోతుందో తెలుసా అది నాశనానికి దారి తీస్తూ ఉన్నది ఇక్కడ అంటూ ఉన్నాడంట ఇదిగో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట్టు చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదురు ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు ఒక తప్పు చేస్తూ ఉంటాడు ఒక పాపం చేస్తూ ఉంటాడు చాలా మంది దగ్గర మనం వినేటువంటి ఒక బుద్ధిహీనమైనటువంటి ప్రశ్న వారందరూ దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నారు కదా వాళ్ళు బాగానే ఉన్నారు కదా మనము మంచి జీవితం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కదా మరి మనం ఎందుకు బాగలేము దేవుని వాక్యము ఏమని హెచ్చరిస్తూ ఉన్నదో తెలుసా నీవు చెడ్డవారిని చూచి వ్యసన పడకము మనం చెడ్డవారిని చూచి ఎప్పుడు కూడా వ్యసన పడిపోతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డారా అయితే దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది అటు చెడ్డవారు ఇదిగో వారు దుష్క్రియ చేస్తూ ఉన్నారు వారికి శిక్ష శీఘ్రముగా రావట్లేదు అయినప్పటికీ కూడా నీవు ఏ రీతిగా ఉండాలి అంటే ప్రియదేవుని బిడ్లారా ఆ చెడ్డవారిని చూచి నీవు ఎప్పుడు కూడా సణుగు కొనకూడదు ఒకరిని చూచి ఒకరు సణుగు కొనకూడి ఇక్కడ చూడండి కీర్తన గ్రంథంలో ముప్పై ఏడవ కీర్తన మొదటి వచ్చినాన్ని మనం చూస్తే చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూచి నీవు మత్సర పడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు ఏబో భార్య అంటూ ఉన్నది ఇంకా ఎంతకాలమయ్యా యథార్థత కలిగి నీవు జీవిస్తావు దేవుని దూషించి నీవు మరణించు నిజమే కదా ప్రియ దేవుని బిడ్లారా అయితే యోహో విసర్జించి వేరొకరి అనుసరించు వానికి శ్రమలు విస్తరించును ఆల్రెడీ యోగుకి శ్రమలు ఉన్నాయి ఆల్రెడీ నీకు శ్రమలు ఉన్నాయి ఆల్రెడీ నాకు శ్రమలు ఉన్నాయి మనము శ్రమల కాలంలో ఉన్నాం జాగ్రత్త నువ్వు ఏ కాలంలో ఉన్నావో ఒకసారి నేను నువ్వు పరిశీలించుకుంటూ ఉన్నావా నేను చాలా ఆనందకరమైనటువంటి దినాల్లో ఉన్నాను అనుకుంటూ ఉన్నావు చాలా సంతోషకరమైనటువంటి దినాల్లో ఉన్నాను అనుకుంటూ ఉన్నావు లేదు నీవు అంచె దినాలలో ఉన్నావు ఈ అంచె దినాలలో కూడా నీవు మార్పు చెందకపోతే అంచె దినాల్లో కూడా నీ సనుగుడి జీవితము మారకపోతే ఈ అంచె దినాల్లో కూడా నీ వ్యసన జీవితము మారకపోతే ఈ అంచె దినాల్లో కూడా నీ యొక్క పాపపు జీవితము మారకపోతే అంచె దినాల్లో కూడా నీ దుష్కార్యాలు నీవు విడిచిపెట్టకపోతే నీవేమైపోతావో తెలుసా ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఒకవేళ నీవు ఓర్పు కలిగి ఉంటే ఓర్పుని గుర్చిన వాక్యాన్ని గనక నీవు గైకొని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తే ఈ లోకం మీదకి శ్రమ వచ్చినప్పుడు నేను నేను రక్షిస్తాను అయితే ఒకవేళ నీవు గనక ఇటు జీవితాన్ని నేను జీవిస్తాను ఈ మంచి దినాలైనా నేను పట్టించుకోను నా ఇష్టానుసారంగా నా నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను నా ఇష్టం వచ్చిన వారిని నేను దూషిస్తూ ఉంటాను నా ఇష్టం వచ్చిన వారిని నేను నిందిస్తూ ఉంటాను అనేటువంటి జీవితం జీవిస్తే ఒకసారి ఆలోచించు నీ ప్రాణము ఏ పాటిది నీ జీవము ఏ పాటిది గట్టిగా ఊపిరి పీలిస్తే చనిపోయేటువంటి దినాలు ముఖాలకి గుడ్డలు కట్టుకొని తిరుగుతూ ఉన్నాం మాస్కులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాం చేతులకి శానిటైజర్ పూసుకుంటున్నాం ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాగితే చనిపోతారు మీకు తెలుసో లేదో ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలు ఈ యొక్క ప్రపంచంలో ఎప్పుడు లేనటువంటి భయభ్రాంతులకు గురి దినాలు ఆటం బాంబ్స్ ప్లే అక్కడ బ్లాస్ట్ అయినప్పుడు కూడా ఇలాంటి దినాలు లేవండి దిస్ ఈజ్ మోర్ దాన్ హండ్రెడ్ న్యూక్లియర్ బాంబ్స్ ఎక్స్ప్లోషన్స్ ఈ యొక్క న్యూక్లియర్ బాంబు ఒకటి పేలితే ఒక వంద కిలోమీటర్లు దాని యొక్క ప్రభావం ఉంటుందేమో కానీ ఈ ఇట్టి భయంకరమైన దినాలు అయితే ప్రియ దేవుని బిడ్లారా ఈ దినాలని బట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి ఈ దినాలని బట్టి అయ్యో ప్రభు నేను ఏ పార్టీ వాడను నా జీవితం ఏ పార్టీది ఇంకా లేని జీవితాలు ఇంకా సనుక్కునేటువంటి జీవితాలు ఇంకా వ్యసనపడేటువంటి జీవితాలు ఇంకా అసూయ కలిగినటువంటి జీవితాలు ఇంకా దూషించేటువంటి జీవితాలు చాలామంది నోరు అదుపులో ఉంచుకునేటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు అయితే అటు వారు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందో తెలుసా ప్రియ దేవుని బిడ్డారా ఎవడైతే నోటిని కాచుకుంటాడో వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు మూతికి మాస్క్ కట్టుకొని తిరిగితే ప్రాణం ఒకవేళ ఈ లోకంలో కాపాడుకోవచ్చు కానీ నీ యొక్క నోరు నీ యొక్క నాలుగుని నీవు అదుపు చేసుకోలేకపోతే ఆ నాలుగు ఏం చేస్తా తెలుసా నేను నిత్య నరకాగ్నిలోనికి తీసుకొని వెళ్తుంది నాలుగు జాగ్రత్తగా కాచుకో నాలుగు కాచుకునేటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాము తెలియనటువంటి అసహనం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు తెలియనటువంటి సనుగుడు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు నీ సనుగుడు వల్ల నీ అసహనం వల్ల నీ కుటుంబానికి నువ్వు దూరం అవుతావు ఒకవేళ నువ్వు పురుషుడు అయితే నీ భార్య బిడలకు దూరం అవుతావు ఒకవేళ నీవు స్త్రీ అయితే నీ యొక్క భర్త బిడలకు నువ్వు దూరం అవుతావు ఒకవేళ నీవు ఆ ఇంట్లో ఒక కుమారుడు ఓ కుమార్తె అయితే తల్లిదండ్రులకు దూరం అవుతావు నిజమే ప్రియ దేవుని బిడ్లారా తన నోటిని కాచుకుని వాడు తన ప్రాణమును కాపాడుకును యాక పత్రికలు అంటూ ఉన్నాడు మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినని మనం చూస్తే నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడిన వాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడనై ఉండాలి ఓర్పు లేకపోతే ఇవన్నీ చాలా స్పీడ్గా ఉంటాయి ఏదంటే అది మాట్లాడతాం మన ఊహకు వచ్చింది మాట్లాడుతూ ఉంటాం అనవసరంగా ఎవరి మీద కోపపడకూడదు వారి మీద కూడా కోప్పడుతూ ఉంటాం ఈ దినాల్లో మనం గమనిస్తే కోప్పడ్డం ఒక క్వాలిటీ కోప్పడ్డం ఒక గొప్పతనం అయిపోతూ ఉన్నది నీ కోపము నీకు శత్రువుగా మారుతుంది నీ కోపము నీకు అన్నిటినీ పోగొట్టుకునేటువంటి దినాన్ని తీసుకుని వస్తుంది ప్రియదేవుని బిడ్డారు ఒక వ్యక్తి మీద అనాలోచితంగా మాట్లాడకూడదు ఒక వ్యక్తి మీద అనవసరముగా కోపపడకూడదు ఒకవేళ కారణం ఉంటే సరైనటువంటి ఒక పాయింట్ ఉంటే దానికి కోప్పడవచ్చు కానీ కోప్పడి కానీ పాపము చేయుకుడి సూర్యుడు అస్తమించులోగా మీ యొక్క కోపము ఉండకూడదు కానీ ప్రేమ దేవుని సంఘమ దేవుని బిడలారా ఈ ఈ అంచె దినాలలో ఈ చివరి దినాలలో నీవు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉన్నామా ఈ లోకములో మీకు శ్రమ కలుగును యువాన్ శువాతలో పదహారవ అచ్చనలు ముప్పై మూడవ అర్చనలో ప్రభు క్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట శ్రమ కలగకుండానే మనం ఓర్పు కోల్పోతూ ఉంటాం శ్రమ లేకుండానే మనం మన యొక్క సహనాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం అయితే నిజముగా నీకు శ్రమ కలిగినప్పుడు నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తావు నీ ఆత్మకి శ్రమ వస్తుంది కేవలం శరీరాన్ని మాత్రమే చంపివేసే వారికి భయపడక శరీరమును ఆత్మను నరకములో పడవేగలిగిన వారికి మీరు భయపడుడి చూడండి యువాన్స్ వార్త పదహారు వచ్చే ముప్పై మూడు వచ్చిన చూస్తే చూస్తే నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నా నేను కృష్ణనందు ప్రియా దేవుని సంఘమా దేవుని బిడలారా నీ జీవితం మార్చుకో మనం మనమందరము కూడా రెప్పపాటులో మాయమైపోయేటువంటి వాళ్ళమంట ప్రచండ వేగముతో ఈ భూమి లయమైపోను ఎందుకండి ఎప్పుడు బ్రతుకుతామో ఎప్పుడు మరణిస్తామో తెలియనటువంటి మన జీవితాలలో ఒకరి మీద ఒకరికి శనుగుడు ఒకరి మీద ఒకరికి వ్యసనము ఒకరిని చూసి ఒకరు ఓరవలేనితనము అసూయ ద్వేషము పగ ఇవన్నీ మన హృదయాల్లో పేర్కొని ఉంటే ఇదిగో నీ యొక్క వాకిలి ఎదుట న్యాయాధిపతి నిలవబడితే నువ్వేం జవాబు చెబుతావు తల్ల వంచుదాం ప్రార్థన చేసుకుందాం మనల్ని మనం పరిశీలించుకుందాం మన జీవితాల్లో ఇంకా మనం మార్చుకోవలసి నేర్చుకోవలసినవి ఈ ఓర్పు ద్వారా మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా తీర్పులోనికి రాకుండా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపా కనిక్రమం కలిగిన మా మహా మహాపరిశుద్ధుడ నీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభా ఈ సమయంలో నాయన నీ బిడ్డలందరితో మాతో నీవు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నయగలిగిన తండ్రి అవునయ్య ఓర్పులేక వ్యసన పొరులముగా సనుగుకునేవారముగా నిష్కారణముగా ఇతరులను నిందించి దూషించి చెడమాటలు పలికే వారంగా మేము ఉన్నామేమో ఆ హృదయాల్ని మార్చండి మేము ఇంకానైనా ఇదిగో మా జీవం ఏ పాటిది కొద్ది దినాలే మేము జీవిస్తామేమో ఏ క్షణం మేము మరణిస్తాము కొన్ని నిమిషాల్లో కూడా ఒకవేళ మా జీవితాలు అంతరించిపోవచ్చేమనేటువంటి ఆ భయం కలిగి ప్రభా నీ వాక్యము ఓర్పును గుర్చుని వాక్యాన్ని గైకొని నీ రక్షణ పొందుకునే భాగ్యం మాకు దయచేయండి విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపుచ్చేమని వాక్యం విని ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని కొద్ది మనలో మా ప్రభుని మేపురే కుమారు అయిన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించి అడిగి పెడుకునిచ్చు నాం తండ్రి ఓమేన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వినిచ్చున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మూతడు ఏడునగాక ఓమేన్